హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఉద్యోగాల గురు యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ G9 జాబ్ అప్డేట్స్ మాత్రమే ఉంటాయి, ఓకేనా? ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, అప్పుడే మీకు ఈ పూర్తి నోటిఫికేషన్ గురించి తెలుస్తుంది, ఓకే? అలాగే ఈ వీడియో లైక్ చేసి ఎవరైతే నేను ఇప్పుడు చెప్తున్నానో ఆ నోటిఫికేషన్ సంబంధించి అభ్యర్థులు ఉంటారో వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి, ఓకేనా? మీకు యూస్ కాకపోవచ్చు, వాళ్ళకైనా యూజ్ అవ్వచ్చు. ఎవరైనా జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, గవర్నమెంట్ జాబ్ కోసం. ఇవైతే పర్మనెంట్ ఉద్యోగాలు అండి. సో వాళ్ళకైనా షేర్ చేయండి మీకు ఉపయోగపడకపోతే. ఇది మనం ఎక్కడుంటుంది వర్క్ లొకేషన్ అవన్నీ చూసుకుంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ అండి. శ్రీహరికోట నెల్లూరులో ఉంటుంది, ఓకేనా? శ్రీహరికోట నెల్లూరులో అయితే ఉంటుంది. సో ఏమేమి ఆంధ్రప్రదేశ్లోనే ఉద్యోగాలు అయితే ఉంటాయి. సో ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి, శాలరీ ఎంత, పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను చూడండి. ఇక్కడ శాలరీ పే స్కేల్ చూసుకుంటే 21,700 టు 69,100 అని ఇవ్వడం జరిగింది. బట్ 28,000 అప్రాక్సిమేట్లీ వస్తుందండి. అది కూడా చెప్తాను ఎంత వస్తుంది అనేది చూస్తుండండి. ఉద్యోగాలు ఏమేమి ఉంటాయి ఒకసారి చూసుకుంటే, ఫస్ట్ చూసుకుంటే కార్పెంటర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇది నంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ ఒక పోస్ట్ అయితే ఉంది, ఓబీసీకి ఉంది అది కూడా. ఇక్కడ ఏం పాస్ అయి ఉండాలంటే ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి, అలాగే ఐటీఐ ఎన్టీసీ ఎన్ఏసి ఇన్ కార్పెంటర్ ట్రేడ్ ఫ్రమ్ ఎన్సీబీటీ నుండి సర్టిఫికేట్ కూడా ఉండాలి, ఓకేనా? నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే కెమికల్ నుండి 10 పోస్టులు అయితే ఉన్నాయి. రిజర్వేషన్ కూడా ఉంది, ఓకేనా? రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది, మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా ఒకటి ఉంది. ఎస్టీ ఒక పోస్టు, ఎస్సీ 3, ఓబీసీ 3, యు అన్రిజర్వ్ చూసుకుంటే 2 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి, ప్లస్ ఐటీఐ అయినా ఉండాలి, కెమికల్లో ఐటీఐ ఉండాలి, లేకపోతే ఎన్టీసీ ఎన్ఏసీ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రేడ్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఏదో ఒక దాంట్లో అయినా మీకు ఈ సర్టిఫికేట్ అనేది ఉండాలి, ఓకేనా? నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే ఎలక్ట్రీషియన్ పోస్ట్ అండి. ఎలక్ట్రీషియన్ పోస్ట్లు చూసుకుంటే 10 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి కూడా రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి ఏమి క్వాలిఫికేషన్ ఉండాలి చూసుకుంటే ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి, ప్లస్ ఐటీఐ అయినా ఉండాలి, ఎలక్ట్రీషియన్ ఐటీఐ అయినా ఉండాలి, లేకపోతే ఎన్టీసీ ఎన్ఏసీ ఏదో ఒకటి ఇన్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో అయినా ఉండాలండి ఫ్రమ్ ఎన్సీబీటీ, ఓకేనా? ఐటీఐ ఎలక్ట్రీషియన్ ఎవరైతే చేసినారో ఈ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు, రిజర్వేషన్ కూడా ఉంది, ఓకేనా? నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే ఎలక్ట్రానిక్ మెకానిక్ అండి. ఎలక్ట్రానిక్ మెకానిక్కి ఏమేం క్వాలిఫికేషన్ ఉండాలంటే ఎస్ఎస్సి పాస్ అయ్యి ఐటీఐ చేసి ఉండాలండి. నెక్స్ట్ ఫిట్టర్ పోస్ట్ చూసుకుంటే 34 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి కూడా ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ ఫిట్టర్ అయితే చేసి ఉండాలండి, రిజర్వేషన్ కూడా ఉన్నాయి. ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ చూసుకుంటే 2 పోస్టులు ఉన్నాయండి. 2 పోస్టులు ఎస్ఎస్సి ఐటీఐ చేసి ఉండాలి దీంట్లో కూడా. పంప్ ఆపరేటర్ అండి, పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్ 6 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్ఎస్సి పాస్ అయ్యి ఐటీఐ చేసి ఉండాలండి. రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనింగ్ అండి, దీనికి సంబంధించి ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ చేసి ఉండాలండి. అన్నిటికీ ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ చేసి ఉండాలి, ఓకేనా? నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే కెమికల్ అండి. ఈ పోస్ట్ మాత్రం మహారాష్ట్రలో ఉంటుంది, ఓకేనా? మహారాష్ట్రలో వర్క్ లొకేషన్ అయితే ఉంటుంది. దీనికి కూడా ఎస్ఎస్సి ఐటీఐ చేసి ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే ఫిట్టర్ పోస్ట్ అండి. ఇవి రెండు అయితే ఉన్నాయి, దీనికి ఎస్ఎస్సి ఐటీఐ చేసి ఉండాలి. ఇది మహారాష్ట్రలో ఉంది. మన 8 ఇక్కడ నేను నోటిఫికేషన్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. 8 వరకు మన ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలో చేయాల్సి ఉంటుంది. 9, 10, 11 అలాగే 11 వరకు అయితే మహారాష్ట్రలో చేయాల్సి ఉంటుంది. మళ్ళీ అలాగే ఎలక్ట్రానిక్ మెకానిక్ పోస్ట్ కూడా ఉంది, ఒకటే పోస్ట్ ఉంది, ఎస్ఎస్సి ఐటీఐ చేసి ఉండాలండి, ఓకేనా? దీనికి సంబంధించి ఇంకా మెకానికల్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది కూడా శ్రీహరికోటలోనే ఉంటుంది. ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి, ఐటీఐ చేసి ఉండాలి, ఓకేనా? సో ఈ ఇదే ఇక్కడ కూడా ఇచ్చారు, 9, 10, 11 మహారాష్ట్రలో చేయాల్సి ఉంటుంది అని చెప్పి. అలాగే రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది దీంట్లో అయితే, పర్మనెంట్ పోస్టులు ఏవైతే. సో నెక్స్ట్ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ మనకు ఎంత వస్తుందంటే గ్రాస్ శాలరీ మంత్లీ స్టార్టింగ్ నుండి 25,389 రూపీస్ అయితే వస్తుంది. ఏజ్ ఇవ్వడం జరిగింది 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఇయర్స్, ఓబీసీ అభ్యర్థులకు 3 ఇయర్స్, ఓకేనా? దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా కింద అయితే ఇస్తాను, సో దాన్ని చూసి అప్లై చేసుకోండి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది అని చెప్పి ఇచ్చారు. సో ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఉందండి, దీనికి ఎలా అప్లై చేయాలి కూడా చెప్తాను. ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే 100 రూపాయలు అండి. ఈ 100 రూపాయలకి ఎవరికి అంటే ఓబీసీ అండ్ ఓసీ అభ్యర్థులకి 100 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉమెన్ ఫిజికలీ హ్యాండిక్యాప్ ఉంటారో వాళ్ళకు ఎటువంటి ఎగ్జామ్ ఫీజు అయితే లేదు. దీంట్లో ఉమెన్ కూడా అప్లై చేయొచ్చండి, ఉమెన్ ఎంకరేజ్ చేయడానికి ఈ పోస్ట్ వాళ్ళు ఉమెన్ రిజర్వేషన్ కూడా పెట్టడం జరిగింది. సో ఉమెన్కి ఎటువంటి ఫీజు లేదు, ఎస్సీ ఎస్టీ అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళు కూడా ఎటువంటి ఎగ్జామ్ ఫీజు అనేది లేదు. ఓబీసీ అలాగే ఓసీ క్యాండిడేట్స్కి అయితే ఎగ్జామ్ ఫీజు అనేది ఉంది మెన్ క్యాండిడేట్స్కి, ఓకేనా?
నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే స్కిల్ టెస్ట్ ఉంటుందండి, దీంట్లో ఎగ్జామ్ ఏమి ఉండదు, స్కిల్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. ద మోడ్ ఆఫ్ సెలక్షన్ విల్ బి రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అని ఇచ్చారు. మ్యాక్సిమం స్కిల్ టెస్ట్ మాత్రమే ఉంటుంది, ఎగ్జామ్ అయితే ఏం పెట్టరు. ఓకేనా, మీ స్కిల్ మీరు ఆ వర్క్ వచ్చా లేదా అని చెప్పి జస్ట్ చెక్ చేస్తారు. మీరు అప్లై చేసుకోవాలంటే రెండు వెబ్సైట్ ఉన్నాయండి, ఇదొక వెబ్సైట్ ఇదొక వెబ్సైట్, https://www.shar.government.in లో వెళ్ళి రిక్రూట్మెంట్స్లో ఉంటుంది, https.shar.gov.in లో వెళ్ళి కూడా మీరు చూసుకోవచ్చు రిక్రూట్మెంట్స్లో ఇదైతే ఉంటుంది. ఆన్లైన్ నుండి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పి అడుగుతున్నారు చాలామంది. అది మనం చూసుకుంటే ఆన్లైన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 9/11/2019 స్టార్ట్ అవుతుందండి. ఆల్రెడీ స్టార్ట్ అయింది 9/11/2019 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది. ఆన్లైన్ క్లోజింగ్ డేట్ చూసుకుంటే 29/11/2019 ఇవ్వడం జరిగింది. క్లోజింగ్ డేటు 29 ఈ నెల 29 ఇవ్వడం జరిగింది. రెండు వెబ్సైట్స్ అయితే ఉన్నాయి, www.shar.gov.in లో అప్లై చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఇంకో దాంట్లో కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ఏదైనా సరే అప్డేట్స్ కోసం, అప్లికేషన్స్ కోసం ఈ వెబ్సైట్ని అయితే విజిట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి ఇవ్వడం జరిగిందండి. ఏ అప్డేట్ అయినా ఇదే దీంట్లోనే ఉంటుంది. అలాగే మీరు అప్లై చేసేటప్పుడు మీ కరెక్ట్ ఈమెయిల్ ఐడి అనేది ప్రొవైడ్ చేయండి, అలాగే మీ నంబరు కరెక్ట్ నంబరు ప్రొవైడ్ చేయండి. మీకు ఈమెయిల్ ఐడికి వాళ్ళు స్కిల్ టెస్ట్ ప్లేస్ అనేది పంపిస్తారండి. సో కరెక్ట్ ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వండి. అలాగే స్కిల్ టెస్ట్కి ఎవరైతే వస్తారో వాళ్ళకు ట్రావెలింగ్ అలవెన్సెస్ కూడా ఇస్తారండి. సో అప్లై చేసుకోండి, చాలా మంచి జాబ్స్. అలాగే ఈ నేను చెప్పిన క్వాలిఫికేషన్ ఎవరు ఉన్నాయో వాళ్ళకు వీడియోని షేర్ చేయండి, మీకు లేకపోతే వాళ్ళైనా అప్లై చేసుకుంటారు. సో ఇది నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్ అయితే PDF ప్రొవైడ్ చేస్తాను, కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.